అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. తడిసిన వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కొంటామని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. 3-4 రోజులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచన చేశారు. తడిసిన వరి ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేసీఆర్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. తడిసిన వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కొంటామని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. 3-4 రోజులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచన చేశారు. తడిసిన వరి ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.